భారతదేశం గర్వించదగిన విషయం ఏమిటంటే మన భారతదేశంలో పిల్లలు భగవత్ స్వరూపాలు. ఎంతో చక్కగా అమాయకంగా వాళ్ళకి ఏ విధమైన కళంకారం లేకుండా వాళ్ళు శ్రద్ధగా దేవుడి స్వరూపాల చిరునవ్వుతో ఆహ్లాదంగా ఉంటారన్నమాట. అందుకని వాళ్ళని రక్షించవలసిన బాధ్యత, వాళ్ళ పెరుగుదలని మనం చూడవలసిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది, సొసైటీ సంఘం మీద కూడా ఉంది. అంచేత సంఘం ఏం చేయాలి, డాక్టర్లు తల్లిదండ్రులు ఏం చేయాలి, డాక్టర్లు ఏం చేయాలి అనేది మూడు విషయాలు నేను చెప్తాను. ముందు సంఘం ఏం చేయాలంటే పిల్లల్ని మాటి మాటికి కేకలేయటం, నువ్వు ఇటు రాకురా, అటు పోరా, అటు పరిగెత్తకూడదురా ఇటు అని చెప్పి నిబంధనలు పెట్టి మరీ నిబంధనలు చేసి వాళ్ళ పెరుగుదలని ఆపకూడదు. సంఘంలో ఎంతసేపు వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళలో ఉండేటువంటి ఆరోగ్య లక్షణాలు కానీ తెలివితేటలు కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలి. అది సంఘం చేయవలసిన బాధ్యత. ఇక తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే చదువు 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 అని చెప్పి వాళ్ళని చదువు మీద రుద్దటమే కాకుండా వాళ్ళ దేహ దారుఢ్యానికి మంచి పోషకానికి మానవతా విలువలు నేర్పటం, పిల్లలలోనే మానవతా విలువలు నేర్పటం, తర్వాత వాళ్ళని మనోవికాసం చెందటానికి అని చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళటం, వాళ్ళు చూపించటం, ఇది ఫలానా అని చెప్పడం, మనోవికాసం నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇక డాక్టర్లు మాబోటి డాక్టర్ల మీద ఏం బాధ్యతలు ఉన్నాయంటే ముఖ్యంగా వ్యాధి నిరోధకంగా వాళ్ళని జబ్బు పడకుండా ఉండటం చూడాలి. వాళ్ళు జబ్బు పడిన తర్వాత వైద్యం చేయడం ఎట్లాగో చేస్తారు డాక్టరు, వైద్యం చేస్తాడు ఏదో డబ్బు తీసుకుంటాడు, లేకపోతే వైద్యం చేసిన అందువల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అది కాదు, వాళ్ళు వ్యాధికి జబ్బు వ్యాధి పడకుండా వాళ్ళకి తల్లిదండ్రులకి సరైన పద్ధతులు నేర్పి ఇలా చేస్తే మీ పిల్లవాడికి జబ్బు వస్తుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ తీసుకోండి, ఈ టైంకి ఈ టీకా వేయించండి, ఇంత ఇలా పోషకాహారం ఇవ్వండి, జబ్బు పడకుండా ఉంటాడు అని చెప్పి తల్లిదండ్రులకి పిల్లలకి వ్యాధి నిరోధకంగా ఉండేటట్టుగా అవకాశం నేర్పడం ఒకటి చాలా ముఖ్యమైనది. తర్వాత పిల్లల్లో రోగాలు వస్తూ ఉంటాయి, జబ్బులు వస్తూ ఉంటాయి, వాటిని వెంటనే నయం చేసి త్రికరణ శుద్ధిగా చేయాలి. అంటే మనం చేస్తే అందరు పిల్లలు బతుకుతారా అంటే బతకటం అది కాదు, నీ పని నువ్వు క్షుణ్ణంగా త్రికరణ శుద్ధిగా చెయ్యి, భగవంతుడే వాళ్ళని కాపాడతాడు. అందుకని పిల్లల్లో సంఘంకి బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, శిశు వైద్యుల బాధ్యతలు ఉన్నాయి. అప్పుడే మన భారతదేశంలో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పెరుగుతారు, చక్కగా మన దేశానికి ప్రపంచానికి గొప్పవన్నీ తెస్తారు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.